చూడండి, ఉద్యోగం దొరకకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మీ నాన్న మా నాన్న తర్చాలంటే ఇప్పుడు ఎవరిని ఎందులే, మొత్తాన్ని బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అయినా పెళ్లి చూపులంటే అందమైన ఆడపిల్లని చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను. అఫ్ కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారనుకోండి. ఏరా చూస్తే మీరు ఇలా ఇంటర్వ్యూ మొదలెట్టేశారు. చూడండి, మీకు వంట వచ్చా, వార్పు వచ్చా, అల్లికలు వచ్చా, ముగ్గులేయటం వచ్చా అని టికెట్ పెట్టక ఇటు ఈజీ కానివ్వండి ప్లీజ్. మీరు సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా అనేసారా, సరిగ్గా ఇలాగే మా స్నేహితులు కూడా అంటారండి. సరదాగా మాట్లాడడం వరకేనా, లేకపోతే ఇంకేమైనా సరదాలు ఉన్నాయా మీకు? సరదాలా అంటే? అదే, సిగరెట్ తాగడం లాంటిది. నవ్వుతూ నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలెట్టేశారే. ఇది ఇంటర్వ్యూ కాదండి, నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి. అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. లేకపోతే మిమ్మల్నే కాదు, అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి. మీరు సిగరెట్ తాగకూడదు. సిగరెట్లా? అఫ్ కోర్స్, నాకు సిగరెట్ లాగా అలవాటు ఉందనుకోండి. అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేటని ప్రయత్నం చేస్తాను. మీరు మత్తు పదార్థాలు తీసుకోకూడదు. నాకు అలవాట్లేదు, కానీ మనిషి బాధలను మర్చిపోవడం కోసం తాగుతాడంటారు. అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది. మీరు పరస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు. పరాయాడదాని వెనక పరుగులు తీసి అంత బలహీనం అనుకున్నారా? ఓకే, నెక్స్ట్. పెళ్ళయ్యాక కొంతకాలం పిల్లలు. వెరీ ఫైన్. నా ఆలోచన కూడా అది. ఆర్థికంగానో ఆర్థికంగానో రెండు విధాలు బాగానే ఉంది. మీ కోరిక లిస్ట్ అయిపోయింది, ఇంకేమైనా ఉందా? చివరి కోరిక ఒకటి ఉంది. మీరు మగవాడన్న అహంకారంతో ఎప్పుడు నన్ను కొట్టకూడదు. ఎందుకలా నవ్వుతున్నారు? అడగకూడని ప్రశ్న అడిగానా? పెళ్లికైనా ఆడపిల్లలకి ఇలాంటి కోరికలు ఉండకూడదా? ఉండొచ్చు, కానీ మగవాడు మీరు భయపడినంతగా ఎప్పుడు ప్రవర్తించరే. అలా ప్రవర్తించిన వాళ్ళని చాలా మందిని చూశాను. తాగుబోతులతో, జూదగాళ్ళతో వేగలేక ఆత్మహత్య చేసుకున్న ఆడవాళ్ల గురించి నాకు తెలుసు. తిరుగుబోతైన మగాడు తాళి కట్టిన భార్యని హత్య చేసిన సంఘటన నాకు తెలుసు. జీవితం అలా కాకూడదు, అందుకే ముందుగా మిమ్మల్ని కోరికలు కోరుతున్నాను. నా టీచరా, మీ అగ్ని సాక్షిగా మీరు చేసే ప్రమాణం కంటే నేను ఇవి ఆచరిస్తానని ఆత్మసాక్షిగా మీరు చేసే ప్రమాణమే నాకు విలువైంది. అలా అని ప్రమాణం చేయండి. ఏం కావాలి సార్? ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, చాక్లెట్ ఒకటి. ఈ బ్రెడ్ ఎప్పుడయ్యా? ఇప్పుడే వచ్చామా. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, ఇంకో చాక్లెట్. ఇదిగో మిమ్మల్నేనండి, కందిపప్పు 2 కిలోలు, పెసరపప్పు 2 కిలోలు. అమ్మా, పొట్టు కట్టేసే టైం అయింది, చాలా అన్ని ప్యాక్ చేసి రేపు పొద్దున్నే ఇంటికి పంపించేస్తా. లిస్ట్ ఇచ్చి సెల్ఫోన్. అలాగే. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా బాబు. నిరోధా? ఏంటి నవ్వేంటి? చాక్లెట్లు తినేవాడికి నిరోధం ఏంటి సార్? బోర ఊదుకోవడానికి సరేనా, అది నా పర్సనల్ మ్యాటర్, నీకెంత వ్యాపారం చేసుకోక. అలాగే సార్. పెద్ద బిజినెస్ మ్యాన్ బయలుదేరి. కిటికీలోంచి ఆ వెన్నెల తలతలగా జాలువారుతూ ఉంటే మనసులో మెల్లమెల్లగా చిలిపి ఊహలు చెలరేగుతున్నాయా? లేదా పోనీ అగరత్తుల గుబాళింపు గుండెల్లో చేరి
ప్రేమ గురించి తల వల్లించుకుంటుందా? ఇది లేదా పోనీ మంచం మీద పరిచిన మల్లెపూలు మరో లోకంలో వేహరిద్దురుగా రండి అని ఆహ్వానిస్తుంటే అనిపిస్తుందా? మరి ఏమనిపిస్తుంది అబ్బా? అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుందా? ఇదో వ్రతం ఉంది కదూ. ఒరే సుబ్బారా, సుబ్బారా! ఏమిట్రా పొద్దున్న హడావిడి పెట్టేస్తున్నావు? నిన్న పెళ్లికి చేసిన స్వీట్స్ ఉన్నాయా? ఏ, నీ కొడుకు పెళ్లి సందర్భంలో స్కూల్ పిల్లలందరికి పెంచి పెడదామనా? ఇదిగోండి మామయ్య గారు. చెప్పరా అబ్బా, ముందు నోట్ల రోజు చెప్తాను. నీ అల్లుడికి ఉద్యోగం వచ్చిందిరా, ఇదిగో అపాయింట్మెంట్ సార్. సురేష్ ఇదిగో. ఏమిటండి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? నేను రెడీ అయిపోయి చూడండి. ఏమిటో, నువ్వు ఎక్కడ ప్రయాణం? మీకు ఉద్యోగం వచ్చింది కదా, వారు నేను రాకపోతే ఎలా? మీకు హోటల్ తిండి పడదుగా. నిజమే శ్రీమతి, మరి నువ్వు వంట వండి వరచి పెట్టడానికి ఒక ఇల్లు కావాలి కదా, ముందు వెతుక్కోవాలిగా. అక్కడ వెళ్ళి వెతుక్కుందాం. వెళ్ళి ఎక్కడ ఉంటావు? పబ్లిక్ గార్డెన్స్ వల్ల ట్యాంక్ బండి మీద. ఇదిగో ఈ దేశంలో ఆడపిల్లలు ముగ్గడం దొరుకుతారు కానీ పట్టణం ఇల్లు దొరకడం చాలా కష్టం. మేము రోజులు నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలండి. ఇదిగో నేను వెళ్ళగానే ఇల్లు చూసి నీకు ఉత్తరం రాస్తా. నువ్వు టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరు, నేను ఎక్కడ కట్టుకుని స్టేషన్లో వాళ్తా. నీ మెళ్ళ దండేసి ఇంటికి తీసుకెళ్తా. తప్పకుండా రాయాలి. షూర్ షూర్. సార్, మీకోసం సురేష్ గారు అనే ఒక ఆయన వచ్చారు. హలో సురేష్, వెల్కమ్. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. ఇందులో నా ప్రతాపం ఉందిరా, అర్హత అన్నీ ఉన్నాయి కానీ నీకు ఉద్యోగం ఇచ్చాను. కమా, నీ సీట్ చూపిస్తాను. ఇదే నీ సీటు. థ్యాంక్ యూ. ఓకే కూర్చో. కంగారు పడకరా, అది వాళ్ళ అలవాటు. పాపం ఇంతకుముందు వాళ్ళిద్దరూ లంచం బాగా గిట్టుబాటు అయ్యి సీట్లు ఉండేవా. ఎవరైనా ఆఫీస్కి వస్తే చాలు, నా దగ్గర రా నా దగ్గర అని ఒకడు, అటుపదా అటుపదా అని ఇంకొకడు సంగతితో పిలిచేవాడు. వీళ్ళ సంగతి గ్రహించిన మా బాసు సీట్లు మార్చేశాడు. సీట్లు మారిపోయినా వాళ్ళ అలవాటు మాత్రం అతుక్కుపోయింది. మంచం, పరుపులు, దిళ్ళు, బాయిలర్, మా తల్లి, ఒక జిల్లాకి సరిపడా సామాన్ తిరుగుతాను. వాడెవడో అయిపోయాడు. ఇదిగో బాబు, ఆపండి! సామాన్లను లోపల పెట్టి బాబు. ఏ మనిషిని మీరు? నాకు ఈ ఊరు కొత్త కదా, స్టేషన్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను కదా, ఎందుకు రాలేదు మీరు? అది కదా భారత. చూడండి, మీ మగాడు అంతే ఇంతే. పెళ్లి ఒక ముందు ఒక పద్ధతి, పెళ్లి అయిన తర్వాత ఒక పద్ధతి, పిల్లలు కనక ముందు ఒక పద్ధతి, పిల్లల్ని కన తర్వాత ఒక పద్ధతి. ఇదేంటో, గుమ్మంలో కాలు పెట్టగానే ప్రారంభించే దండయాత్ర. నేను మీకు టెలిగ్రామ్ ఇచ్చాను కదా, స్టేషన్ కి ఎందుకు రాలేదు? ముందు చెప్పండి. అక్కడ మీరేమన్నారు? నువ్వు ఒక టెలిగ్రామ్ కొట్టాలి, వెంటనే రెక్కలు కట్టుకుని స్టేషన్ లో వాలిపోతాను అన్నారు. అన్నారా లేదా? అన్నాను, కానీ నువ్వు ఇచ్చిన టెలిగ్రామ్ నాకు అందే. చూడండి, తప్పు చేసిన తాలక అబద్ధాలు ఆడుతాయి. అరే అర్థం లేకుండా మాట్లాడతావు ఏంటి? సార్ టెలిగ్రామ్ మధ్యలో ఏమిటయా, అసలు ఇబ్బందులు ఉంటే. ఇంత రాద్ధాంతం చేశావు, తమరిచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు అందింది. సరే సరే.